న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. కారు గుర్తుకే వినబడతలేదు. కారు గుర్తుకే. సరిగ్గా నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరమంటారా? గౌరవనీయులు పెద్దలు, గౌరవనీయులు పెద్దలు, మొట్టమొదటిసారిగా తన మాటను చాలాసార్లు విన్నాను, కడియం శ్రీహరి గారి మాటను. వారి పాటతో కూడా మనందరినీ అలరించిన గౌరవనీయులు పెద్దలు, విశేష రాజకీయ అనుభవం, వరంగల్ జిల్లాలోని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల స్థితిగతులు, సమస్యలు, వాటి పరిష్కారాలు అన్నీ కూడా సంపూర్ణమైన అవగాహన, సుదీర్ఘమైన అనుభవం కలిగిన గౌరవ పెద్దలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అన్న కడియం శ్రీహరి గారు, ఈ కార్యక్రమ అధ్యక్షులు డిసెంబర్ 11 నాడు మహబూబాబాద్ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి రెండవసారి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవనీయులు సోదరులు శంకర్ నాయక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు బండా ప్రకాష్ గారు, పసునూరి దయాకర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యురాలు, మీ అందరి అభిమాన నాయకురాలు సోదరి కవిత మాలోత్ గారు, గౌరవనీయులు పెద్దలు పక్కలపల్లి రవీంద్రరావు గారు, గౌరవ పెద్దలు రామచంద్రు తేజావత్ గారు, భరత్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన వెంకన్న గారు, రవి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవ ZPTCలకు, MPPలకు, మున్సిపల్ చైర్మన్ గారికి, తాజా మాజీ సర్పంచ్లకు, MPTCలకు, రైతు సమన్వయ సమితి సంఘాల అధ్యక్షులకు, కోఆర్డినేటర్లందరికీ, సింగిల్ విండోల అధ్యక్షులకు, పాత్రికేయ మిత్రులకు, కానీ అందరికంటే ముఖ్యంగా ఈరోజు మహబూబాబాద్ స్టేడియంలో, ఎన్టీఆర్ మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, తాండాల నుంచి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. పెద్దలు, కడియం శ్రీహరి గారు చాలా చాలా స్పష్టంగా మీ ముందు అన్ని అంశాలను కూడా పెట్టడం జరిగింది. జరగనట్టు మీ ముందు అన్ని అంశాలు పెట్టడం జరిగింది. ఈ 4-4.5 సంవత్సరాలలోనే కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఏ రకంగా ఈరోజు మనం పెద్దలు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని కలగలిపి జోడెద్దుల మాదిరిగా ఏ రకంగా ముందుకు పోతున్నామో వారన్నీ కూడా చెప్పడం జరిగింది. మహబూబాబాద్ విషయానికే వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాతనే మహబూబాబాద్ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా కేంద్రమైందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. దశాబ్దాల కళ, మా ప్రాంతానికి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉండాలి, మా ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉండాలి, మా అస్తిత్వాన్ని మేము చాటుకోవాలి అనే మహబూబాబాద్ మానుకోట బిడ్డల ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి జిల్లా కేంద్రాన్ని చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా, దశాబ్దాల నుండి, 7 దశాబ్దాల నుంచి, 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఉంటే కాంగ్రెసు, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, ఈ రెండు ప్రభుత్వాలు వాగ్దానాలు చేయడం జరిగింది. తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం, గిరిజనులకు లంబాడా సోదరులు కానీ, గోండు సోదరులు కానీ, ఆదివాసీ కానీ, కోయ కానీ, చెంచు సోదరులు కానీ, అందరికీ మీ తాండాలో, మీ గూడెంలో, మీ రాజ్యం ఇస్తామని చెప్పిన వాళ్ళు తప్ప, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే 3,400 గిరిజన గూడాలు, తాండాలు గ్రామ పంచాయతీలైన మాట కూడా వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున జనవరిలో ఈ గ్రామ తాండా పంచాయతీల్లో, గూడెం పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొత్తం తెలంగాణలోని
10,000 పైచిల్కు గ్రామ పంచాయతీల్లో మొట్టమొదటిసారి 3,400 మంది గిరిజన బిడ్డలు సర్పంచులు కాబోతున్నారనే మాట కూడా కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మా గిరిజన సోదరుల్లో కొన్ని ప్రత్యేకమైన డిమాండ్లు ఉన్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గిరిజన సోదరులకు రిజర్వేషన్ విషయంలో కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. ఎక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా తప్పకుండా గిరిజనులకు రిజర్వేషన్ను పెంచే బాధ్యత కూడా మన ప్రభుత్వానిది, కేసీఆర్ గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా అది జరిగి తీరుతుంది. కేసీఆర్ గారు ఎట్లానైతే తెలంగాణను సాధించుకొని వస్తా అని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగిందో అదే పద్ధతుల్లో ఈ రిజర్వేషన్లు పెంచే అంశంలో, గిరిజనులకు న్యాయం చేసే అంశంలో కూడా తప్పకుండా న్యాయం చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. మన ప్రాంతంలో ప్రత్యేకమైన కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. మహబూబాబాద్లో ఈ జిల్లాలోనే అపారమైన ఇనుపు గనులున్నాయి, నిక్షేపాలున్నాయి. ఇక్కడే ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలనే డిమాండ్ ఏదైతే ఉన్నదో, బయ్యారం ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలనే మీ ఆలోచన, మీ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈ సందర్భంగా నేను మీకు ఆ విషయంలో కొంత చెప్పవలసిన అవసరం ఉన్నది. గడిచిన 4 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మన గిరి పుత్రులు, ఈ ప్రాంత గిరిజన సోదరులకి ఉద్యోగాలు కల్పించాలి, ఇక్కడి బిడ్డలకు స్థానికంగానే కొలువులు లభించాలనే ఆరాటంతో కేంద్ర ప్రభుత్వం చుట్టూ 10,000 సంఖ్యలో చక్కర్లు కొట్టినాం. అడిగినాం, అయ్యా మీరు మాట ఇచ్చినారు, తొందరగా తేల్చండి, నరేంద్ర మోడీ గారిని కేసీఆర్ గారు కలిసినప్పుడు కానీ, అదే మాదిరిగా ఉక్కు శాఖ మంత్రి గారిని నేను కలిసినప్పుడు కానీ ఒకసారి కాదు 10,000 సార్లు వారిని అడిగినాం, తొందరగా ఏర్పాటు చేయండి, మా సోదరులు ఎదురు చూస్తూ ఉన్నారు, న్యాయం జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి అడిగినాం. ఆఖరికి పోయిన 1 సంవత్సరం అయితే మీరు చేస్తే చేస్తామని చెప్పండి, చేయకపోతే చేయమనన్నా చెప్పండి, ఏదో ఒకటి తేల్చి చెప్పండి అంటే కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా, వారు ముందుకు వచ్చినా రాకపోయినా, ముఖ్యమంత్రి గారి మాటగా నేను మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను, కేసీఆర్ గారి మాటగా మీకు చెప్తా ఉన్నాను, అవసరమైతే మన సింగరేణి ఆధ్వర్యంలోనే మనమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను పెట్టి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానివల్ల 10 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. తప్పకుండా అవి స్థానికులకే దక్కే విధంగా ఇక్కడే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి మీకే ఆ ఉద్యోగాల్లో సింహభాగం దక్కే విధంగా తప్పకుండా చొరవ తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కొన్ని పనులు మిగిలిపోయినాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రమైంది, తాండాలు పంచాయతీలైనాయి, కానీ కొన్ని పనులు మిగిలిపోయినాయి. కే సముద్రాన్ని మున్సిపాలిటీ చేసేది ఉండే అది తప్పిపోయింది. ఇనగుర్తిని మండల కేంద్రం చేసేది ఉండే అది కూడా తప్పిపోయింది. ఈ రెండు కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని చోట్ల కొన్ని తాండాలు కూడా గ్రామ పంచాయతీలుగా చేయవలసినవి, తప్పకుండా వాటిని కూడా చేసుకుందాం. ఆ విషయంలో కూడా మీకు ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న శంకర్ నాయక్ గారు కొంతమంది పెద్దలతో నా దగ్గరికి రావడం జరిగింది. కొంతమంది రైతు సోదరులు కొంతమంది పెద్దలతో వచ్చినారు. వచ్చి వారు ఒకటే చెప్పినారు, 18 గ్రామాల్లో మా దగ్గర కొంత ఫారెస్ట్కు రెవెన్యూకి సర్వే వల్ల సమస్య ఉందన్నా, రైతు బంధు చెక్కులు కూడా మీరు ఆ సర్వే పూర్తి చేయించి తొందరగా ఇప్పించండి అని చెప్పి కూడా శంకర్ నాయక్ గారు కోరినారు. దానికి తగ్గ విధంగానే ఎక్కడైతే ఈ అటవీ భూముల సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే జాయింట్ సర్వే జరగాల్సి ఉన్నదో తప్పకుండా అవన్నింటిని కూడా పరిష్కారం చేసి ఇక్కడి రైతులకు, వారి గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ అందరికీ న్యాయం చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ 4-4.5 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కడియల్ శ్రీహరి గారు కానీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ గారు కానీ, మీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ గారు కానీ అందరూ కూడా సమిష్టిగా ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఇచ్చినా
అందులో పాల్గొంటూ పేద ప్రజల సంక్షేమానికి కలిసికట్టుగా పనిచేసిన నాయకులు. మరి నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడా కనీసం ముఖం కూడా చూపని కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఈరోజు కలిసిపోయినారు, ఒకటైనారు. మీరు చూస్తున్నారు, నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయినాడు, పోయి అక్కడ రాహుల్ గాంధీ గారిని కలిసినాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని కలిసినాడు. కలిసి వాళ్ళు పెట్టిన ముచ్చటేందో ఎరికేనా, ఎట్లన్నా కేసీఆర్ను దించాలి, తెలంగాణలో కేసీఆర్ను ఎట్లన్నా గద్దె దించాలి, కేసీఆర్ను ఉండనియద్దు, కేసీఆర్ ఉంటే కాంగ్రెస్ తెలుగుదేశం ఆటలు సాగాయి, కేసీఆర్ను దించడమే లక్ష్యంగా 40 ఏండ్లు కొట్లాడినాం. ఒక పాము ముంగిస కొట్లాడినట్టు బద్ధ శత్రువులు, ఆగర్భ శత్రువులు కాంగ్రెస్ తెలుగుదేశం 40 ఏండ్లు కొట్లాడిన వాళ్ళు ఇవాళ ఒకటైతే ఉన్నారు. కేసీఆర్ను గద్దె దించుతాం, దించి తీరుతామని చెప్పి శపథాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు అందరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎందుకు దించాలి కేసీఆర్ను? ఆసరా పెన్షన్ల రూపంలో 40 లక్షల మందికి మీరెన్నడూ కూడా 200 దాటి పెన్షన్ ఇవ్వకపోతే 1000 రూపాయలు 1500 రూపాయల పెన్షన్లు ఇచ్చి ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని పెంచినందుకు దించాలనా? మీరు ఆనాడు కరెంటు అడిగితే రైతులను కాల్చి చంపితే మాట ఇయ్యకపోయినా, మాట ఇయ్యకపోయినా, వాగ్దానం చేయకపోయినా ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన తెలంగాణ రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్నందుకు దించేయాలనా? ఏ మాట ఇయ్యకపోయినా మా తెలంగాణలోని ఆడకూతుర్లు, పేదింటి ఆడకూతుర్ల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో 116 రూపాయలు ఈరోజు ప్రభుత్వ పరంగా సహాయం చేస్తున్నందుకు దించేయాలనా? పేదింటికి గతంలో మీరు పరిమితులు పెడితే పేదింటికి ఇచ్చే బియ్యంలో కూడా మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అని కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ పెడితే ఆ సీలింగ్ ఎత్తేసి మనిషికి 4 కిలోలు కాదు 6 కిలోలు ఇచ్చి ఇంట్లో 10 మంది ఉంటే 16 లో 60 కిలోల బియ్యం ఇస్తున్నందుకు దించేయాలనా కేసీఆర్ను? ఆడకూతురు గర్భవతి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి ఒకనాడు పోయే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హయాంలో, తెలుగుదేశం హయాంలో పాటలు రాసుకున్నారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిన పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడే ప్రసూతి చేయించుకుంటా అని చెప్పి ఈరోజు మా ఆడకూతుర్లు వారందరికీ అండగా నిలబడ్డందుకు 12,000 రూపాయలు ఇచ్చి సుఖ ప్రసవాలకు కారణమవుతున్నందుకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ తల్లి బిడ్డ బాగుండాలని కోరుకున్నందుకు దించాలన్న కేసీఆర్ని? ఎరువులు, విత్తనాలు, మందులు వీటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లైన్లు కట్టి నిలబడే పరిస్థితి. లైన్లు కట్టి కట్టి ఆఖరికి ఆకలైతే చెప్పులు లైన్లో పెట్టి కాలుతున్న కాళ్ళతో, కాలుతున్న కడుపుతో బువ్వదిన రోజులు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు దించేయాలి కేసీఆర్ను? ఇవాళ లైన్లు లేకుండా చేసినందుకు దించేయాలనా? రైతులకు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ నాయకుడు ఆలోచించని విధంగా రైతుల గురించి అందరూ మాటలు చెప్పిన వాళ్ళే కానీ పనిచేసిన వాళ్ళు లేరు. అందరూ రైతుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాలకు కప్పాలు కట్టించుకున్న వాళ్ళు, పన్నులు కట్టించుకున్న వాళ్ళు, పైసలు కట్టించుకున్న వాళ్ళే కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే రైతుకు ఎదురు పైసలు ఇచ్చి ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చి రైతు బంధుగా నిలబడ్డందుకు దించేయాలనా కేసీఆర్ గారిని? మా గిరిజన సోదరుల ఆకాంక్షలను, గిరిజనుల దశాబ్దాల కలను నెరవేర్చి 3,400 తాండా పంచాయతీలు, గూడెం పంచాయతీలు చేసినందుకు దించేయాలనా కేసీఆర్ని? బడికి పోయే పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నందుకు దించేయాలనా కేసీఆర్ గారిని? మా ఆటో నడుపుకునే అన్నదమ్ముళ్లకు రవాణా పన్ను మాఫీ చేసినందుకు దించేయాలనా కేసీఆర్ని? మహబూబాబాద్ జిల్లా కేంద్రం చేసినందుకు దించేయాలనా? లేదా కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినందుకు దించేయాలనా? 4 ఏండ్లలోనే, 70 ఏండ్లలో మీరు చేయని పనిని 4 ఏండ్లలోనే చేసి చూపెట్టినందుకు దించేయాలనా? ఎందుకు దించాలి కేసీఆర్ను? పేదవారికి అండగా ఉన్నందుకు దించాలనా? రైతుల గుండెల్లో గూడు కట్టుకున్నందుకు దించాలనా? ఎందుకు దించాలంటే సమాధానం లేదు, దించాలి అంతే. కేసీఆర్ను దించి తీరుతాం. దానికోసం సిగపట్లు పడుతున్నారు, చూస్తున్నారు మీరు రోజు టీవీలలో, పేపర్లలో రోజు కూర్చుంటారు 4 నాయకులు మీటింగ్ అని. మా కూటమి ఈరోజు కూర్చుంటున్నది కీలక భేటీ. ఏమవుతుందా అంటే మళ్ళీ బయటకు వచ్చి కోదండరామ్ సార్ చెప్తాడు, ఏం లేదు ఛాయ్ తాగినాం, కారా బుక్కినాం, ఏం లేదు ఆడేం తెలుసు లేదని చెప్పింది.
వాళ్ళు సీట్లు వంచుకున్న లోపలే మహబూబాబాద్ లో మనం స్వీట్లు కూడా వంచుకోవడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిగ్గులేని నాయకులు, నీతి మాలిన నాయకులు. నేను ఆ మధ్యన ఒకరోజు మాట్లాడుకుంటా నేను ఒకరోజు ఇట్లనే ఆవేశంలో మాట్లాడుతున్నా, ఒక మాట అన్నా. ఇదే మహబూబాబాద్ లో ఆనాడు మానుకోట ఉద్యమ స్ఫూర్తిని మీరు చూపెట్టి తెలంగాణ ద్రోహులను ఎట్లా తరిమి కొట్టినరో నాకంటే బాగా మీకే గుర్తుండాల. ఆ రోజు ఆ ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకుంటూ కొంత ఆవేశంగా నేను ఒక మాట అన్నా, మాకు ఎవ్వరు మెహర్బానిగా అయ్యేలే తెలంగాణ, ఏ అమ్మాయి అయ్యలే బొమ్మ అయ్యలే నేను అన్నా. ఓ ఇక అంట నాకు తెల్లారు నా మీద ఒక్కొక్క కాంగ్రెస్ ఆయన ఆరు అడుగులు ఎగిరిండు, ఒకడు ఆరు అడుగులు ఎగిరితే ఇంకోటి ఆరు గదాలు ఎగిరిండు, ఎగిరెగిరి పడ్డారు. ఏ గంత మాట అంటావా, గంత మాట అంటావా? మరి నేను ఇవాళ అడుగుతున్నా, మీ ముఖాలకు ఇజ్జత్ ఉన్నదా అసలు? నేను అమ్మనా బొమ్మనా అన్న గంతే. మరి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? సోనియా గాంధీని అవినీతి అనకొండ అన్నాడు, అవినీతి అనకొండ అన్నాడు. సోనియా గాంధీ కాదు, గాడ్సే అన్నాడు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేతోని సోనియాని ఓల్చిండు. సోనియా ఈ దేశం మనిషే కాదు, విదేశీ మహిళ, గామె కింద పనిచేస్తామా అన్నాడు. అత్యంత అవినీతి పరిరాలు, అవినీతి అనకొండ అన్నాడు. మరి సిగ్గుందా మీకు? గన్ని తిట్లు తిట్టిన చంద్రబాబు నాయుడు మోకాళ్ళ దగ్గర పోయి ఆయన మోచేయి నీళ్లు తాగేటందుకు ఇవాళ ఆయన మోకాళ్ళ దగ్గర కూర్చుంటా ఉన్నారు. మొన్న మీరు చూసినారు రాహుల్ గాంధీని కలిసినందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేయండు. ఆంధ్రప్రదేశ్ భవన్లో చంద్రబాబు అందులో ఒక రూమ్లో ఉన్నాడు. ఆ అర్రముంగట లైన్ గట్టు నిలబడ్డారు ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 15 మంది లైన్లు గట్టు నిలబడ్డారు చేతులు కట్టుకొని. ఎందుకట? ఎందుకంటే చంద్రబాబు సిఫారసు చేయన్నట. చంద్రబాబు రాహుల్ గాంధీకి చెప్పి ఈ సిపాయిలకు సీట్లు ఇప్పియన్నట. మరి ఈరోజే ఇట్లా ఉంటే పరిస్థితి రేపు ఎట్లుంటుందో ఆలోచన చేయండి. ఇవాళ సీట్ల కోసమే చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డ సన్నాసులు, దద్దమ్మలు రేపటి రోజున పొరపాటున వీళ్లకు ఓట్లేసి అధికారంలోకి తెస్తే రేపు నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటారు? ఆంధ్రాలో అమరావతిలో తీసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప హైదరాబాద్లో తీసుకునే తెలివి ఈ దద్దమ్మలకుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఆత్మగౌరవంతో బతకాలి, స్వయం పాలన కావాలి. ఈ గడ్డకు ఉండే పౌరుషం, ఈ గడ్డకు ఉండే ఆత్మగౌరవం, నిటారుగా నిలబడే పద్ధతి ఏదైతే ఉన్నదో అది ఉండాలని కోరుకున్నాం. ఇవాళ ఈ సన్నాసులందరూ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఆయనను అడుక్కునే విధంగా ఈరోజు ఏదైతే ప్రవర్తన చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు, సీట్లు రాహుల్ గాంధీ ఇస్తాడు కావచ్చు, నోట్లు చంద్రబాబు ఇస్తాడు కావచ్చు, ఓట్లు ఎవరేయాలి? ఓట్లు ఎవరేయాలి? తెలంగాణ జనం వేయాలి. మరి తెలంగాణ జనంలో ఈ దిక్కుమాలిన కూటమి, ఈ దగాకోరు నాయకులు వీళ్ళందరూ ఒకటై వస్తే ఏం ఫరకబడేది లేదు. పెద్దలు ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడూ సింగల్గానే వస్తుంది, గుంపులుగా ఎవరు వస్తారు? నాకు తెలియదు భయ్, మళ్ళీ నేనంటే కేసు పెడతారు. నేను అనలేదు, మీరు వినలేదు. అంటే ఎట్లెట్లా మాట్లాడతారంటే కొన్ని కొన్ని సరే గమ్మత్ అనిపిస్తుంది. వాళ్ళట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసిందట, అయిపోయిందట, మొత్తం అయిపోయింది. ఓట్లు వేసేరు, కేసీఆర్ దిగిపోయింది, ఇక మేము వచ్చేసినాం. సరే రా భయ్, ఓకే. మరి మీ ముఖ్యమంత్రి ఎవడు? ఒక్కడున్నాడు ఎవడన్నా? ఈ కూటమికి నాయకుడు ఎవడు? రోజు ఎవరు ఎజెండా వాళ్ళు చెప్తారు, కోదండ రామ్ సార్ వచ్చి ఒకటి చెప్తాడు, ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తారు. ఇక కాంగ్రెస్లో అయితే 10 మంది 10 రకాలు చెప్తారు. ఎవరు నోటుకొచ్చింది వాడే. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, ఎట్లుంటుంది రేపటి రోజున దబ్బన ఈ కూటమి అధికారంలోకి వస్తే? కాంగ్రెస్లోనే 40 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళకు ఒకడు కాదు ఇద్దరు కాదు. మరి 40 మంది ముఖ్యమంత్రులకు 60 నెలలు వంచాలంటే ఎట్లా వంచాలి? నెలకొక్కడు ముఖ్యమంత్రి, ఒక్కొక్క నెల దాకోడు, ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి పదవి ఎట్లయితుంది అప్పుడు? ఇక ఈ పక్కకు బడి ఉన్నది, బడి, ఆ బడిలో పిల్లగాళ్ళని ఆడతారు చూడు, కుర్చీలాట, కుర్చీలు వేసుకొని దాని చుట్టూ రుక్తూ ఉంటారు. ఆయనతో మ్యూజిక్ బంద్ కాగానే కూలవడాలి, మళ్ళీ గట్లా తయారవుతుంది. అందుకే మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఇప్పుడే పెద్దలు కడియం శ్రీయర్ గారు మంచి బ్రహ్మాండమైన పాట పాడిండు, నాగన్నా ఆ గట్టుకుంటావా ఈ గట్టుకుంటావా రా భయం. ఈరోజు మహబూబాబాద్లోని శంకరన్నలు, నాగన్నలు, రాజన్నలు, ఎంకన్నలు, సీనన్నలు, రాజన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎటుదిక్కుందామో, ఇటుదిక్కేమో 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇటుదిక్కున్నాడు, అటుదిక్కేమో కరెంట్ అడిగితే కాల్చి చంపిన వాళ్ళు ఇంకొక దిన దిక్కున్నారు, ఎటుదిక్కుంటారో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇటుదిక్కేమో
ఇటుదిక్కేమో వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అటుదిక్కేమో వ్యవసాయం దండుగా కాదు పండుగ చేసి చూపెడతా అంటున్న మన నాయకుడు కేసీఆర్ గారు ఇంకో దిక్కున్నారు. ఇటుదిక్కేమో స్కాములు స్కాములు మాత్రమే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటుదిక్కేమో పేద ప్రజల గుండెల్లో ఈరోజు తన స్కీముల ద్వారా గూడు కట్టుకున్న కేసీఆర్ గారు ఉన్నారు. ఎటుదిక్కుంటారో ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇటుదిక్కేమో దశాబ్దాలుగా తాండాలు పంచాయతీలు చేస్తామని ఊరించి ఏమీ చేయకుండా ఊకున్న సన్నాసులు ఉన్నారు. మరి ఇటుదిక్కేమో నాలుగేళ్లలోనే 3400 గిరిజన గూడాలు తాండాలు పంచాయతీలు చేసిన కేసీఆర్ గారు ఉన్నారు, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా మీకు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యమైన మాట ఇది. మీ ప్రాంతానికి ఇప్పుడే మీ తాజా మాజీ ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఒక మాట అన్నాడు, అన్న మా దగ్గర ఇంకా చెక్ డ్యాములు కావాలి, ఇంకా కొన్ని చెరువులు రావాలి, ఇంకా కొన్ని నీళ్లు రావాలి అన్నాడు. ఈ మాట దయచేసి అందరు జాగ్రత్త వినాలి, ఇక్కడికి రాని వాళ్ళకు కూడా మీరు చెప్పాలి. ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తీసుకురావడం ద్వారానే మహబూబాబాద్ కానీ డోర్నకల్ కానీ మన వరంగల్ జిల్లా కానీ నీళ్ళన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా పనులు ముందుకు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోతున్న విషయం మీ అందరికీ తెలుసు. నీళ్లు రావాలి, నీళ్లు వస్తేనే కన్నీళ్లు బంద్ అయితే తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడవచ్చు అనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఈ పద్ధతిలో మనం ముందుకు పోతుంటే కాంగ్రెస్ వాళ్ళేమో 200 కేసులు, ఒకటి కాదు రెండు కాదు, కోర్టుకు పోయి 200 కేసులు వేసినారు. కేసులు వేయొచ్చు తప్పులేదు, కోర్టుకు పోవచ్చు తప్పులేదు, కోర్టు న్యాయానికే ఉన్నది కాదంటలేను. ఎప్పుడు పోవాలా కోర్టుకి? అయ్యా నా భూమి పోతున్నది, నాకు 100,000 రూపాయలు ఇస్తా అంటున్నారు, నాకు 3 లక్షలు కావాలి అని కోర్టుకోవాలి, తప్పులేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు దేనికోసం పోతున్నారు? కాళేశ్వరం ఆపండి, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపండి, ఇవి అక్రమ ప్రాజెక్టులు, వీటిని కట్టద్దు అని వీలుపోతారు. ఆఖరికి ఎంత నీచానికి ఎంత దుర్మార్గానికి దిగజారినారంటే వాళ్ళు ఈ భూమి మీద లేని వాళ్ళ పేర్ల మీద, చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కేసులేసి దొంగ వేలుముద్రలు కూడా వేసి ఈరోజు కోర్టుల్లో కేసులేసిన దౌర్భాగ్యులు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళేమో కోర్టుల ద్వారా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో దిక్కేమో చంద్రబాబు నాయుడు, ఆయననేమో కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నాడు, ఒకటి తర్వాత ఒకటి ప్రేమ లేఖలు 30 రాసింది ఇప్పటికీ. ఆపండి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అని 30 ఉత్తరాలు చంద్రబాబు నాయుడు రాసిండు. మరి ఇయ్యాలనే వీళ్ళ జుట్టు చంద్రబాబు చేతులు ఉన్నది. టికెట్లు కావాలంటేనే చంద్రబాబు చుట్టూ పొరుగు దండాలు పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రేపటి రోజున తప్పిదారి ఈ కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి అధికారంలోకి వస్తే, మాయా కూటమి అధికారంలోకి వస్తే, ఇప్పుడే జుట్టు చంద్రబాబు చేతికి అప్పజెప్పిన వాళ్ళు రేపటి రోజున ప్రభుత్వాన్ని మరి ఆయన చేతికి అప్పజెప్పిన తర్వాత తెలంగాణకు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా ముందుకు పోయే పరిస్థితి ఉంటుందా? మహబూబాబాద్ రైతులకు నీళ్లు వస్తాయా? ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. అధికారం కోసం కాదు, మీరు మళ్ళా ఓట్లేస్తే శంకర్ నాయక్ ఎమ్మెల్యే అవుతాడు, ఇంకా కొంతమంది మేము ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, కానీ ఇది కేవలం ఒక శంకర్ నాయక్ను ఎమ్మెల్యేని చేయడానికో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికో మాత్రమే జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఎన్నిక తెలంగాణ రైతన్నలు ముఖ్యంగా తమ తలరాత తామే రాసుకోబోయే ఎన్నిక ఇది. మీరు ఆలోచించి ఓటేయాల. మన ఏలుతోని మన కంటినే పొడిపించే కుట్ర జరుగుతున్నది, మన చేత్తోని మాకే నీళ్లు వద్దు అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్కు తెలుగుదేశంకు ఓట్లేస్తే మాకు నీళ్ళు వద్దు, కన్నీళ్ళే కావాలని పరోక్షంగానే చెప్పినట్టు అవుతుంది. ఆలోచించండి, మన నోట్లో మనమే మట్టి కొట్టుకుందామా? మన ఏళ్ళతో మన కంటిని పొడుచుకుందామా? మన మరణ శాస్త్రం మనమే రాసుకుందామా? మీరు ఆలోచించండి. ఇప్పుడే చంద్రబాబు చుట్టూ పొరుగు దండాలు పెడుతున్నారు సీట్ల కోసం, టికెట్ల కోసం. రేపటి రోజున ఆయన లేవమంటే లేచుడు, కూసోమంటే కూసునుడు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ దద్దమ్మలకు, వెన్నుముకలేని నాయకులకు పొరపాటున అధికారం ఇస్తే తెలంగాణ ఆగమాగం కాదా? మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రగతి రథ చక్రం ఆగొద్దంటే కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు తెలంగాణకు అత్యంత అవసరమన్న మాట కూడా ఈ సందర్భంగా గట్టిగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏ నాయకుడైతే నిబద్ధతతో 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినాడో ఆ నాయకుడి చేతిలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మీరు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా. అందుకే మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కడియం శ్రీ సార్ ముచ్చట పెట్టుకుంటున్నాం, మేము ఒక మాట అనుకున్నాం. ఎన్నికల కమిషన్ కూడా
చాలా ఆలోచించి ఎన్నికల గుర్తులు ఇచ్చినట్టున్నది. కాంగ్రెస్కి ఏం గుర్తిచ్చింది? మొండిసే గుర్తు. ఎందుకు? ఈ దేశానికి ఆ పార్టీ 70 ఏళ్ళలు ఇచ్చింది మొండిసేయి తప్ప ఏమి లేదు. ఇప్పటిదాకా ఇచ్చింది అయితే ఏం లేదు. బీజేపీకి ఏం గుర్తిచ్చింది? పువ్వు. ఎందుకు? బ్రహ్మాండంగా 70 ఏళ్లలో మొత్తం 100 కోట్ల మంది భారతీయుల చెవులలో అద్భుతంగా పువ్వులు పెట్టింది భారతీయ జనతా పార్టీ. కోదండరాం సార్ పార్టీకి కూడా గుర్తిచ్చిరట. ఏం గుర్తిచ్చారు? అగ్గిపేటనట. ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకంటే పులలు పెట్టేటోళ్ళ గవే ఇస్తారు గుర్తులు, ఆయన కూడా ఇచ్చింది. మరి మనకేమి ఇచ్చిండ్రు? ఏ గుర్తు వినబడతలేదు సార్ గట్టిగా. కారేనా? మరి కారులో జోరుగా షికారు నడుస్తున్నది. ఆ కారులో పేదలు, ఆ కారులోనే రైతులు, బ్రహ్మాండమైన డ్రైవర్ కేసీఆర్ గారు ఉరికిస్తున్నాడు కారును, తేజ రఫ్తార్తో పోతున్నాడు. మరి ఆగద్దు, కారు ఆగద్దు, డ్రైవర్ మారద్దు. అంతేనా? కారు ఆగద్దు, డ్రైవర్ మారద్దు. తప్పకుండా డిసెంబర్ 8 నాడు జరిగే ఎన్నికల్లో మరి శంకర్ నాయక్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి మరొకసారి మళ్ళీ రెండవసారి తిరిగి శాసనసభ్యుని చేసి మరి అక్కడ ఇక్కడ మిగిలిపోయిన పనులు వెంకటగిరి గ్రామంలో చంద్రు తాండా కానీ ఇంకా కొన్ని తాండాలు కానీ ఏవైతున్నాయో వాటిని ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా చేసుకుందాం. మహబూబాబాద్ని ఒక జిల్లా కేంద్రంగా బ్రహ్మాండంగా వరంగల్కు దీటుగా తయారు చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.